అమౌంట్ అనేది వీళ్ళకి వచ్చిందంట అంటే టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జమ చేసింది. ఆ జమ చేసిన అమౌంట్ అనేది ఇవ్వడానికి లాయర్ ఇది లేదు అని చెప్పి ఆయన వేరే ఫిక్షన్ కూడా వేసేది మధ్య ఇన్వాయిస్ ఇస్తలేదు. లాయర్ మేనేజ్ చేసేదా మేనేజ్ చేయలేదు. ఆ లాయర్ మాకు అసలు ఇప్పలేదు అని చెప్పి విషయంలో తరూరు గ్రామానికి చెందిన కొడుకు దామోదరరావు అఖిల్ను పెడితే 9000 కొంత అమౌంట్ వచ్చింది. అది కూడా పూర్తి అమౌంట్ రాలేదు. అప్పటి 9000 రావాలి. అందుకెళ్ళి 2014 5 డిసెంబర్ నాడు జడ్జిమెంట్ అయిపోయింది. ఇటు విషయంలో దామోదరరావు చాలా జాప్యం చేసి 9 సంవత్సరాల నుంచి తింపుతున్నాడు. జమైన డబ్బులు కూడా మాకు ఇప్పేయడానికి మాస్టర్ ప్లాన్ అని పెట్టినారు. మా ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతున్నది. మాకు పక్క రూమ్ కూడా లేదు. అది పోతుంటే ఆ గవర్నమెంట్ కాపాడాలి. ఈ విషయంలో తారక రామ్నగర్కు సేకరించిన విషయంలో కోర్టులో జమై ఉన్న డబ్బులను దామోదరరావు ఇవ్వక మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. బతుకుంటే కూడా కష్టం లేదు. మాకు ఎక్కడ ఉంటుంది పార్ట్ టైం అయిపోతుంది. 16000 అంటే అక్కడ కొంటే ఒక గజం రాదు. ఎంత గవర్నమెంట్ అన్నింటికి మరి చాలా లక్షలలో పూర్తి కందక బాగా కుంగిపోతుంది. ఈ విషయంలో దామోదరరావు చాలా జాప్యం చేసింది. ఈ మన కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము. తిందామంటే తిండి కూడా లేకుండా అయిపోయింది. ఆ భూముల్ని పోకుండా కాపాడండి. గవర్నమెంట్ దయచేసి 2 చోట్ల చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ చనిపోకంటే ముందు గ్రామానికి చెందిన రెవెన్యూ శివార్లోని 45 ఎకరాల 20 గుంటల భూమిని తారక రామనగర్ కాలనీ 1982లో ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ అని చూపిస్తున్నాను. రైతు ఆత్మహత్యలో వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకుని చనిపోయింది. కేసు బుక్ చేసిందని విన్నాను. మరి అరెస్ట్ కూడా చేస్తలేదు. తిరుమలలోనే ఎత్తుకుపోతారు. ఆ రఘుని సివిల్ ఎత్తుకుపోతారు. తొలివెలుగు రఘుని ఈయన సూసైడ్ నోట్ పెట్టుకొని వాంగ్మూలం పెట్టుకొని సూసైడ్ చేసుకున్నది. ఇద్దరు పిల్లలు తీసుకొని సూసైడ్ చేసుకుని 302 306 ఏం ఎవిడెన్స్ కావాలండి? 2004 మన 1997 నుంచో 2007 నుంచో అడ్వకేట్ వీళ్ళకి అంత స్పష్టంగా చెప్పిపోయినాక మీరు కనీసం అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కదా మీది. సార్ 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 సార
కృష్ణన్న ప్రశ్న ఇప్పుడు తీసుకొచ్చి మీరు ఎంక్వైరీ చేశారు ఆయనని పర్సనల్గా వీఐపీ ట్రీట్మెంట్ మరి పట్టుకురావాలి కదా పట్టుకొచ్చి క్వశ్చన్ చేయాలి కదా ఇది చాలా బాధాకరమైన విషయం ఇది దళపతి రెడ్డి ఆయన వీడియోలు రెండు కూడా చూశాను ఆయన గత 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాడు ప్రభుత్వాలు అనేక మారినాయి కానీ हिंदी स्थाई वरक प्रजल की न्याय जरूर निदर्शन आये अन्नी संवसरा पोटला फैनल गिवअप इधर चिंल आये आत्महत्य दीन कंटे बाधाक विषय यह मध्यकाल वाल की कोर्ट नीचे रावास डबूमो कोर्ट नीचे जरगा यायमो आलरे डबू डिपॉजिटी अट्ठा कोर्ट भारतीय जनता पार्टी लीगल टीम टोटल कुटा की दलपति रेडी गार भार्य की मदत निगल बैटल सहक जरगा कोर्ट द्वारा न्याय को पार्टी लीगल से निपड़ी इधर चिंल प्राणा दलपति रेडी गार प्राण मत तिरा इंटर समस्या प्रोएक्टिव तीर्चा बाध्यता इकड़ पब्लिक रिप्रजेंटेटिव स्पेशली टीआरएस पार्टी వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ చేయకుండా ఇవాల ఎవర్నైతే ఆయన నిందిస్తూ వీడియో తీసి ఆయనని అడ్వకేట్ గా సతాయించిండో ఒక దశాబ్దం పైన నుంచి అటువంటి దామోదర్ రావుని కూడా ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు ఫోన్ ఎత్తుకుంటే డిఎస్పీ గారితో మాట్లాడితే ఆయన నెక్స్ట్ 2-3 డేస్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఏదో వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు అది రాగానే దామోదర్ రావు మీద యాక్షన్ తీసుకుంటామని మాట ఇచ్చారు దళపతి రెడ్డి గారిది ఏదైతే మిగిలిన భూమి ఉందో అది మాస్టర్ ప్లాన్ లో పోతున్నది అని తెలియడం జరిగింది ఆ మాస్టర్ ప్లాన్ ని ఇక్కడ మున్సిపాలిటీలో రిజల్యూషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు అది ఇమిడియట్ గా ఈ రిజల్యూషన్ చేసినట్టు దాన్ని విడ్రా చేయాలి విడ్రా చేసి ఇటువంటి రైతులకి ఉన్న మొత్తం గుంజుకుంటే వాళ్ళకి ఏంది ఆధారం రెండోది ఈ కేసుని కంపల్సరీగా 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తాం వాళ్ళకి రావాల్సిన కోర్టు ద్వారా రావాల్సిన న్యాయం అయితే ఉందో న్యాయబద్ధమైన డబ్బులు ఏ ఉన్నాయో దానికి కూడా ప్రభుత్వమే వాళ్ళకి సహకరించాల భారతీయ జనతా పార్టీ లీగల్ టీమ్ ఎట్లా టేక్ అప్ చేస్తది ఇవాల్టి నుంచి కానీ ప్రభుత్వం కూడా సహకారం చేయాలి